తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధపు మాటలు మాట్లాడి గతంలో ఉన్నటువంటి అగ్గిపేట ఇల్లు మాకొద్దు అల్లుడు వస్తే ఎడబండుకోవాలని చెప్పినట్టు దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు సోయి లేకుండా ఎక్కడ ఉన్నారు? ఫామ్ హౌస్ లో పండుకున్నారా లేకుంటే ప్రగతి భవన్ లో పండుకున్నారా? బయటికి రావాలని చెప్తున్నాం. గతంలో ఉత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు కనబడతా ఉన్నాయి. దాదాపు కట్టి 5-6 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఇప్పటికీ పడవ పడుతున్నది. ఎందుకు పంచలేరు? ప్రభుత్వ సొమ్ము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సొమ్మును ఇక్కడ దౌర్భాగ్యం ఒకటి, పేరు సొమ్ము ఒకటి, సోకు ఒకటిది అన్నట్టుగా కొడుకు పానా అంటే తందన అంటాడు. హరీశ్రావు డబుల్ షూటరు, దూడకున్నంత దుడ్డు బుద్ధి లేదు ఆయనకి. అసెంబ్లీ సాక్షిగా 12,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 2,90,000 ఇండ్లు మంజూరు చేసినామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ఈ డబుల్ షూటరు హరీశ్రావు గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడే కదా, నీకు కొంచెమన్నా అవగాహన బుద్ధి ఉందా జ్ఞానం ఉందా అడుగుతున్నాము. ఎందుకు పంచవరా దద్దమ్మ అని అడుగుతున్నాం. పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు కుటుంబంలో కనీసం పుట్ట కుట్టి గడపని రోజుల్లో కరోనా సమయంలో చెట్టుకోకొడి పుట్టకొకొడి చాలామంది నిర్వాసులు అయిపోయి బతుకుదరు లేక కిరాయి కట్టుకోలేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎందుకోసం కట్టారు? దేనికోసం కట్టారు? మీరు ప్రజలను పంచడానికే కదా. ఇక్కడ పరిస్థితి మా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కురశేషలం గౌడ్ గారు ఈరోజు పేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించాలని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టి 144 సెక్షన్ పెట్టారు. రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఏదైతే హక్కుపరంగా ఉందో మేము శాంతియుతంగా ధర్నా నిర్వహించాలి, ఈ డబుల్ బెడ్రూమ్ల ప్లాట్ పేదలకు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ధర్నకు పిలుపునిస్తే పోలీసులను అడ్డం పెట్టి ఈరోజు 144 సెక్షన్ పెట్టి ఉన్నటువంటి ప్రజానీకానికి భయభ్రాంతం చేసినటువంటి పోలీసులు ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి నువ్వు చేయవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఈ పోలీసులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకమే నిన్ను బుద్ధి చెప్తారు. గోల్కొండ కింద నీ గోరి కడతారు బిడ్డ, నీ కారుని తప్పకుండా మూసి నీళ్ళు కలిపేస్తారని చెప్పి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ప్లాట్ రాష్ట్రంలో అన్ని కూడా పేదలకు పంచాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నీ మెడలు వంచి మేమే అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ప్లాట్లో వాళ్ళే స్వయంగా వచ్చి తీసుకోమని చెప్పి మేము పిలుపునిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము. ఎందుకంటే నిరుపేదలకు ఇండ్లు లేవు. ఎందుకంటే ఆ రోజులలో ఎందుకంటే ఇండ్లు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అనడమే కానీ ఒక పని చేసిందైతే ఏం లేదు. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే అలా లిక్కరు అలా దందా అవిటికే సరిపోతుంది. నిన్న కలిసం నీళ్ళు తాగి కూడా ఎంతోమంది ఊర్లే ప్రాణాలకు ఇదైపోయినరు. అట్లాంటి ఏది పట్టించుకోకుండా అక్కడ పోయి నేను రాజకీయం చేస్తా ఇక్కడ పోయి రాజకీయం చేస్తా నేను కర్ణాటక పోతా నేను బీఆర్ పోతాను చేయడమే కానీ తెలంగాణ మొత్తం అయిపోయింది. తెలంగాణ మొత్తం చేసి ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టి మొత్తం ఇక్కడ సరిపోయింది. అక్కడ పోయి చేయడానికి వెళ్తుండు డబుల్ బెడ్రూమ్లు ఎంతో మంది కట్టిండ్రు, ఏ ఎక్కడ దగ్గర ఓపెన్ చేసింది లేదు. ఇట్లా మేము బీజేపీ కార్యకర్తలు వచ్చి ఎక్కడైనా ధర్నా చేయగానే వస్తారు, వాళ్ళకి 4 ఓపెన్ చేసుకుంటారు పోతారు. కానీ వేరే కార్యకర్తలకు వద్దా ఇండ్లు? ఇంత దౌర్జన్యమా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక జనాలకు వద్దా ఇండ్లు? ధర్నా చేయడానికి కారణము మేము ఇలా నిరుపేదల గురించే. ఇండ్లు లేని వాళ్ళు ఇలా 6,000-7,000 కట్టుకొని ఉండలేకపోతారు కాబట్టి ఒక్కొక్క గుడిసెలలో కాలిపోయి మొన్న ఎంతమంది అక్కడ కాలిపోయి చచ్చిపోతున్నారు. అట్లాంటివి పట్టించుకునేది లేదు. వాళ్ళ కుటుంబం వరకే తెలంగాణ తెచ్చుకుంది. అందుకేనా రాణి ఇప్పుడు దిగుతానే ఎందుకు వచ్చిర్రు? కేసీఆర్ మొత్తం గుత్తగొన్నాడు ఇక్కడ ఖబర్దారు. కేసీఆర్ నీకు బొందపెట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి మేము చాలా విరుతించుతున్నాం. ఇంకా మొత్తం ఇంకా నీకు చాలా ముందుంది ఇంకా ముసుర్ల పండుగ. పోలీసులు అని మేము అంటే దిగుతున్నాం. మీరు ఎవరు? బీజేపీ కార్యకర్తలా? ఎవరు మీరు అన్నాడు? మేము మనుషులమే కదా అందరిలాగా. కేసీఆర్ ఒక్కడే ఉండన్నా ఇక్కడ తెలంగాణ తెచ్చుకుంది. అందుకేనా తెలంగాణ రాష్ట్రంలో